నమస్తే, వెల్కమ్ టు మై మీడియా న్యూస్. నేను కళ్యాణి. వారసుడొచ్చారు. చిత్తూరు జిల్లా రాజకీయాలను శాసించే బొజ్జల గోపాలకృష్ణారెడ్డి ఈసారి ఎన్నికల సంగ్రామానికి దూరమయ్యారు. అయితే ఆదరించి అభిమానించిన కాళహస్తి ప్రజల కోసం గోపాలకృష్ణారెడ్డి తనయుడు తొలిసారిగా మహాసంగ్రామంలో కాల్దూగుతున్నారు. చంద్రన్న జనరంజక పథకాలు, తండ్రి గోపాలకృష్ణారెడ్డి నియోజకవర్గానికి చేసిన అభివృద్ధితో యువతేజం బొజ్జల సుధీర్ ఎన్నికల శంఖారావం పూరించారు. యువతకు మార్గనిర్దేశకుడు, అన్నార్తులకు నేనున్నానన్న భరోసా ఇచ్చే యువతేజం, అంతకన్నా ఆప్యాయత, పలకరింపు, సేవా తత్పరతో కాళహస్తి నియోజకవర్గంలో ప్రజాభిమానం కూడగట్టుకున్న యువనేత బొజ్జల సుధీర్. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి బొజ్జల కుటుంబం ఒకే పార్టీ, ఒకే నియోజకవర్గం. సీనియర్ నేత బొజ్జల గోపాలకృష్ణారెడ్డి తనయుడు బొజ్జల సుధీర్ తెలుగుదేశం నాయకత్వాన్ని మెప్పించి ఇప్పుడు ప్రజాక్షేత్రంలో అందరికీ నచ్చే నేతగా వెలుగొందాలని తహతహలాడుతున్నారు. తొలి ప్రయత్నంలోనే సీటిచ్చారు. ప్రయత్నంలో విజయకేతనం ఎగురవేసి తన కుటుంబానికి కాళహస్తిలో ఎదురులేదని చాటి చెప్పేందుకు బొజ్జల సుధీర్ రాజకీయ వ్యూహాలకు పదును పెడుతున్నారు. బొజ్జల వారసుడొచ్చాడని ఊరువాడ సంబరపడుతోంది. జయహో తెలుగుదేశం అంటూ బొజ్జల తనయుడికి ఎదురేగి నీరాజనాలు పడుతున్నారు. కాళహస్తి పట్టణం నుంచి ఎన్నికల శంఖారావం పూరించిన యువనేత సుధీర్ చంద్రన్న సంక్షేమ పథకాలతో పాటు తమ కుటుంబానికి దన్నుగా నిలిచిన ప్రజల ఆదరాభిమానాలతో అసెంబ్లీ ఎన్నికల్లో విజయదుందు విమోగిస్తానని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఈ కలంకారి కార్మికులు అట్లనే శిల్పారామంకి ఏవైతే సప్లై చేస్తామో వాళ్ళందరూ కార్యక్రమం కలిసాం. వాళ్ళందరూ కూడా ఎంత ఉత్సాహంగా ఉన్నారో మీరు చూస్తున్నారు. నేను చెప్తానే చంద్రన్నకి అనాను రానవసరం లేదు, చంద్రన్నకి మా ఓటు అని ఆడవాళ్ళందరూ చెప్పడం జరిగింది. ఈ పింపల్టి కృష్ణారంతా అంతా దగ్గర దగ్గర 150 నుంచి 200 మంది కార్యక్రమాలు కార్మికులు ఉన్నారు. వాళ్ళందరూ కష్టపడే మనస్తత్వం. మరి ఈరోజు ఈ ఇక్కడంతా ల్యాండ్ చూస్తే మాత్రం విపరీతమైన రేట్లు, పైగా ఎండ వండిపోతుంది. కైనా అయినా కూడా మనందరం కూడా వాళ్ళందరూ నాతో పాటు ల్యాండ్ కడతాం. ప్రతి ఒక్కరి దగ్గర పోయిన వెంటనే వాళ్ళు చిరునవ్వుతోని అన్న మీరు రావాలా, మీ ఓటు మీకే అని చెప్పి బ్రహ్మాండంగా మాడుతున్నారు. ఎటువంటి ఇబ్బందులు లేదు, 100% మనం గెలుస్తున్నాం ఇక్కడ. అట్లనే చంద్రన్న కూడా మరి సీఎం అవడం ఖాయం. వాళ్ళందరూ కూడా ఈ 11వ తారీఖు కోసం వెయిట్ చేస్తున్నారు. ఎప్పుడెప్పుడు ఎలక్షన్ డేట్ వస్తుందా, ఎప్పుడెప్పుడు మనం ఓటేద్దామా. ఈ మనం వార్డు నెంబర్ 9లో తిరుగుతున్నాం. ఇప్పుడు కౌన్సిలర్ సుప్రజమ్మ మరి ఆమె చేసిన డెవలప్మెంట్ కూడా బ్రహ్మాండంగా డెవలప్మెంట్ చేసింది. సో మనం నెక్స్ట్ తిరిగి ఈ కందుల్లో వెళ్ళి లోపల కూడా వెళ్ళి ముస్లిం సోదరులు ఉన్నారు, అట్లనే ఈ వర్గాలు అయితే లేబర్ ఉన్నారు. మన వస్తామమ్మ, తప్పకుండా చేయాలి. మా తెలుగుదేశం వాటికి ఇవన్నీ కూడా అన్నా నమస్తే. పట్టణంలోని పలు వార్డుల్లో సుధీర్ నిర్వహించిన ఎన్నికల ప్రచారానికి ప్రజలు బ్రహ్మరథం పట్టారు. అడుగడుగున మహిళలు యువనేతకు మంగళహారతులు పట్టి విజయీభవ అంటూ ఆశీర్వదిస్తున్నారు. మై మీడియా న్యూస్, కాళహస్తి.